नागाय स्वाहा, मम वशम आकर्षय आकर्षय। ओम नागाय स्वाहा, मम वशम आकर्षय आकर्षय। ओम काली महाकाली चंड चामुंडे स्वाहा, सर्वनागम समर्पयामि। ओम नागाय स्वाहा, मम वशम आकर्षय आकर्षय। ఇదేంటి చిన్నబాబు గారు, మీరు ఇలా బయట నుంచి వస్తున్నారేంటి? మన ఇంట్లో పూజ జరుగుతుంది కదా, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటగా? అదంతా సరే, గానీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అది నేను నాకంతా అర్థమైందిలే త్రిశూల్, నువ్వేం టెన్షన్ పడద్దు. ఇప్పుడు పూజకి టైం అయింది, పద సంతోషంగా లోపలికి వెళ్దాం. పద సర్వం అర్ఘ్యం సమర్పయామి. ఆకాశం తెల్లగా మెరుస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మనం వేచి చూస్తున్న కఠినమైన కష్టాల అలలు మరలిపోతున్నాయి నీలి. ఈ సూచనల అర్థమేంటి గురుదేవా? శివాని ఆపద నుంచి బయటపడింది నీలి. త్రయంబకుడి అద్భుత శక్తి వల్ల ఏర్పడిన అతని క్రోధాగ్నిలో బలి కాకుండా శివాని రక్షింపబడింది. కానీ అది ఎలా సాధ్యం గురుదేవా? త్రయంబకుడి శక్తిని ఎదిరించడం మీతోనే అసాధ్యం అన్నారు. అలాంటిది మరి మీకంటే, త్రయంబకుడి మంత్రం కంటే ఇంకా గొప్పదైన శక్తి శివానిని కాపాడడం ఎలా సాధ్యం? ఆదిశేషుడి యొక్క శక్తి, ఆదిశేషుడి శక్తి ఎంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో అయినా శివానికి సాయంగా నిలబడితే ఈ ప్రపంచంలో ఎంతటి బలిష్ట శక్తినైనా సరే ఎదురించి నిలబడగలిగే బలశాలిగా శివాని అవుతుంది. ఎందుకమ్మా? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళు. త్రిశూల్, నా మాట వింటావా లేదా? వెళ్ళిక్కడి నుంచి.